ఒల్లు గగరు పొడిచే యాక్షన్ సీన్స్ పుష్ప మూవీని సూపర్ డూపర్ హిట్ చేశాయి. సూపర్ ఫైట్ సీక్వెన్సెస్ ని కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు అండ్ అలానే స్టంట్ మ్యాన్ బద్రి గారు. మరి వాళ్ళతో మాట్లాడేసి బోల్డ్ అన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందామా? సో ఇక బద్రి గారు, నేల జర్నీ ఇది మీకు. నేను ఫస్ట్ మీ ముందు ఇలా కూర్చున్నానంటే ఒక వ్యక్తి కోసం నేను చెప్పాలి. మా నా దేవుడు కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన దయ వల్ల డ్రాగన్ ప్రకాష్ గారు అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకుంటే, సో ఆయన సపోర్ట్ కావచ్చు, అది ఎలా ఉండింది? ప్రతి షాట్ కూడా అంత ఫైటర్ ఏం చేస్తున్నాడు, ఒక కంపోజింగ్ చేసి అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు ఆయన. సో పుష్ప వన్ లో అయితే లారీలే గాల్లోకి ఎగరేస్తారు, మరి పుష్ప టూ లో ఏం బద్రి గారు ఏం ఎగరేస్తారు గాల్లో? ఎనకి తగ్గేదే లేదు. ఏదైనా మాస్టర్స్ మాకు షాట్ చెప్తే దాన్ని డిజైన్ చేసుకొని మాస్టర్స్ ఏం షాట్ కావాలో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అసలు అంటే మీరు ఇందాక కూడా చెప్పారు, నిజంగా మైత్రి వాళ్ళు కాబట్టి అవుట్పుట్ ఈ రేంజ్ లో వచ్చింది. నాకే భయం వేసేది, ఒక రోజు ఇంత ఖర్చు, ఇంత హెవీగా, ఇంత మంది ఫైటర్స్. అల్లు అర్జున్ గారు ప్రాణం పెట్టి మరి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు అండి. అందులో చాలా ఒక రిస్క్ కూడా చేశారు బన్నీ సార్, అది వాటర్ లో అలాగే మీ టీవీలో ఈ యొక్క లారీ జంప్ అనేది ఫస్ట్ టైము మీ టీవీలో వేయటం అనేది ఎంతో మంది చూడటం, నాకు ఎవరెవరు చాలా మంది వచ్చి అడగటం అనేది మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మన దాంట్లో టెలికాస్ట్. నేనైతే చాలా పబ్లిక్ అయ్యాను, అలాగే సంతోష్ టీవీకి కూడా నమస్కారం పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ జంప్ చేయడం అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే బయట అందరూ 10 మందికి తెలిసేటట్టుగా మీరు చేశారు కనుక ఇంతమంది చూశారు నా వీడియో అని చాలా సంతోషంగా ఉన్నది.